అన్ని విషయాలు రిషికి వస్తార చెప్పేస్తే వస్తారా మీద ఉన్న ప్రేమతో రిషి తప్పకుండా నమ్మేస్తాడు అప్పుడు వస్తారాని ఏకంగా ఇంటికి తీసుకొని వస్తాడు పెళ్లి చేసుకొని మరి ఆ తర్వాత ఇక నా పని అయిపోయినట్లే అని చెప్పి ఇక దేవయాని రాజీవ్ నుంచి అన్ని విషయాలు తెలుసుకొని రిషిని వసూరిని కలవకుండా చేయాలని చెప్పి ప్లాన్లు అయితే వేస్తూ ఉంటుంది వస్తారా వస్తే వసదారా మీద లేనిపోయన్నీ కూడా కల్పించి రిషికి వస్తారా మీద కోపం వచ్చేలా చేస్తాడు ఇక రిషి అయితే వస్తారా అని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు ఇక వస్తారా మాత్రం రిషి సార్ ప్లీజ్ సార్ నేను చెప్పి చెప్పేది వినండి నేను చెప్పిన తర్వాత అది నేను చేసిన తప్ప ఒప్పా అనేది మీరే నిర్ణయం తీసుకోండి సరే ఏం చేయమంటే అది చేస్తానని చెప్పి వస్తారా ఎంత బతివీలా అండ కానీ దేవయాని ప్లాన్ వలన రిషి అయితే వస్తారా మీద కోప్పడతాడు ఇక వస్తారా అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రిషి కూడా రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు వస్తారా మరలా తిరిగి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా రిషి వసారి ఇద్దరు కూడా కాలేజీకి అయితే వస్తూ ఉంటారు ఇక రిషి అయితే ఎండి లాగా కాకుండా కాలేజీ లెక్చరర్ లాగా కాలేజీకి వస్తూ ఉంటాడు వసదారా అనేమో మిషన్ ఎడ్యుకేషన్కి హెడ్గా ఇన్ఛార్జ్గా కాలేజీకి వస్తూ ఉంటుంది రిషి సార్కి మంచి సమయం చూసి చెప్పాలి ఒక అవకాశం ఇవ్వకపోతారా అని చెప్పి వసదారా అనుకుంటూ ఉంటుంది రిషి వసు దారా ఇద్దరు కూడా కాలేజీలో ఎదురుపడుతూ ఉంటారు ఇక వస్తుదారా మాత్రం రిషికి గుడ్ మార్నింగ్ సార్ అని అంటే ఇక రిషి మాత్రం ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు వస్తుదారా చాలా బాధపడిపోతూ ఉంటుంది రిషి సార్ అసలు విషయం తెలిస్తే మీరు అంత ఆనందపడిపోతారో తెలుసా అని చెప్పి అనుకుంటూ ఎలాగైనా సరే ఈ విషయం రిషి సార్కి ఎవరి ద్వారానూ కాకుండా నేనే చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఒకరోజు వసదారా రిషికి అయితే మెసేజ్ చేస్తుంది ప్లీజ్ రిషి ఇస్తారు మీతో మాట్లాడాలి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి వస్తదారా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి మెసేజ్ చేయడంతో ఇక రిషి తప్పనిసరి పరిస్థితుల్లో వస్తారా ఆ విధంగా అడిగేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు ఇక రిషి కూడా ఒక చోటైతే కలుసుకుంటారు ఇక వసదారా చాలా బాధగా రిషికి జరిగింది మొత్తం చెప్తూ ఉంటే కృషి మాత్రం అప్పట్లాగానే వసదారా మీద కోప్పడుతూ ఉంటాడు దయచేసి వెళ్ళిపో వసారా నువ్వు ఈ కాలేజీలో ఉంటే నేను ఉండలేకపోతున్నాను నువ్వైనా ఉండు లేకపోతే నేనైనా ఉంటాను నువ్వు ఉంటే మాత్రం నేను ఇక్కడ ఉండను అని చెప్పి రిషి అయితే వసదారా మీద కోపడుతూ ఉంటే ప్లీజ్ రిషి సార్ ఇంతేనా నన్ను మీరు అర్థం చేసుకుంది అని చెప్పి ఇక వసదారా జరిగింది మొత్తం చెప్తూ తన మెడలో ఉన్న తాళిని అలాగే దానికి ఉన్న రింగుని చూపించేసరికి రిషి అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి వస్తారా ఈ తాళికి నేను ఇచ్చిన రింగు పెట్టుకున్నావు ఏంటి అని అంటే ఈ తాళి మిమ్మల్ని ఊహించుకొని నా మెడలో వేసుకున్నాను సార్ అలాగే ఈ రింగు మీరే కథ నాకు పెట్టింది మా బావ నుంచి రక్షించుకోవటం కోసం ఇది నాకు ఇలా ఉపయోగపడింది సార్ అని చెప్పి వసదారా మీరే నాకు భర్త మరిద్దరికి పెళ్ళైపోయినట్లే కదా సార్ అని చెప్పి వసదారా అనగానే ఇక రిషి ఆనందపడిపోతూ ఉంటాడు వసదారా మాటలకి కావాలి అంటే నేను కొలిచి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ అని చెప్పి వసదారా చెప్తూ ఉంటే ఇక రిషి అయితే వసదార మాటల్ని నమ్ముతాడు ఆ తర్వాత రిషి ఇద్దరు కూడా ప్రేమగా దగ్గరవుతారు